నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభినవ పూలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పాలాభిషేకం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం. పెంచిన చమురు ధరలు తగ్గించాలి, నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మధు డిమాండ్. సంక్షోభంలోనూ సంక్షేమం మరువలేదు జగన్, వైఎస్ఆర్ కాపునేస్తం అవగాహన సదస్సులో పోతుల. రాష్ట్రం నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు గెలిచిన ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల నుండి ఇద్దరిని ఎంపిక చేసి గెలిపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినవ పూలే అని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖులు కొనియాడారు. బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకి ఎన్నికైన సందర్భంగా వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ నగర కమిటీ అధ్యక్షులు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో గోదావరి గట్టున పూలే విగ్రహం వద్ద జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ మార్గాని భరత్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధనకి కృషి చేస్తున్న నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, చారిత్రాత్మకమైన నిర్ణయాలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన హోమ్ ఈఎస్ఐ కుంభకోణం వల్ల బీసీలు దళితులకే నష్టం జరిగిందన్నారు. కార్మిక వర్గంలో ఎక్కువగా బీసీలు దళితులు ఉంటారన్నారు. హో ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకున్నారని, ఏ విధమైన అభివృద్ధిని చంద్రబాబు కోరుకుంటున్నారని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తూ పాలన చేస్తున్నారన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుండి బీసీ వర్గానికి చెందిన తాను పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించడం జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమే కారణమన్నారు. అన్ని వర్గాల ప్రజలకి ప్రాధాన్యత ఇస్తూ వారి అవసరాలను తీర్చే విధంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి అందరూ మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ నాయకులు మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్రావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, నాయకులు బొమ్మన రాజ్కుమార్, నయనాల కృష్ణారావు, కొత్త విజయరాజ్యలక్ష్మి, పోలు విజయలక్ష్మి, బర్రే కొండబాబు, అజ్జరపు వాసు, కానుబోయిన సాగర్, సత్య, మార్గాని సురేష్, నెల్లి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు పంపించాలని నన్ను పార్లమెంట్ స్థానానికి నన్ను ముఖ్యమంత్రి గారు ఎన్నుకోవడం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన పూలే గారు వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆలోచనల్ని మనకి నాడు విడిచిపెట్టారు. దానిని ప్రభావితమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈనాడు బీసీలకు పెద్దపీట వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే నిన్న మీరు బడ్జెట్ చూశారు, బడ్జెట్లో మొత్తం అన్ని వర్గాలకి సమతుల్యమైనటువంటి బడ్జెట్ ప్రాతిపదికన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత చక్కటైనటువంటి బడ్జెట్. మనకి అసలు నిజంగా అయితే ఆ రైతు బడ్జెట్ అయితే, వ్యవసాయ బడ్జెట్ అయితే ఎప్పుడూ మన రైతు ఊహించలేదు. ఈ ప్రయోజనాలు రైతు గడపమోదికే వస్తాయని, వాటన్నింటికి కూడా ఈనాడు గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం మనందరికీ తెలుసు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ బీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్సీస్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈనాడు ఈ మన తాలూకా ఈ ఏదైతే గౌరవ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారిని కూడా ఇద్దరిని కూడా రాజ్యసభకు పంపించడం నిజంగా బీసీ వర్గాలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు.
అదే విధంగా మీ అందరికీ కూడా తెలుసు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నన్ను ఒక యువకుడైన నన్ను ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన నన్ను ఎప్పుడు కూడా రాజమండ్రి పార్లమెంట్ స్థానం అంటే దానికి ఒక ట్రేడ్ మార్క్ కిందన ఒకే కులానికి తెలుగుదేశం పార్టీ గాని వేరే పార్టీలకు కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 50వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు హర్షధ్వానాల మధ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగాయి ముందుగా ఇండియా చైనా సరిహద్దు ఘర్షణల్లో అమరులైన భారత జవాన్లకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ధవళేశ్వరం బ్యారేజీ చేపల మార్కెట్ వద్ద మత్స్యకార మహిళలకు దుస్తులు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీ జన్మదినోత్సవం రోజున ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు రాజమండ్రి అర్బన్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ కూనపరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ బోడా వెంకట్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పట్టించుకోకుండా ధరలను అమాంతం పెంచి మరిన్ని దుర్భర పరిస్థితులు ముందుకు తీసుకుని వస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మార్టిన్ లూథర్ రాష్ట్ర కార్యదర్శి అంకం గోపి పిసిసి జాయింట్ సెక్రటరీ ముల్లా మాధవ్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గట్టి తారకేష్ ఎస్ఎన్యుఐ జిల్లా అధ్యక్షుడు నందు సీనియర్ కార్యకర్తలు బాలాజీ శర్మ అనపత్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చికట్ల వెంకన్న బాబు పాల్గొన్నారు సరిహద్దు వివాదంలో మన సైనికులు సుమారు 23 మంది చనిపోయారు అనేక మంది గాయపడ్డారు మన కోసం మన దేశం కోసం మనల్ని కాపాడటం కోసం వాళ్ళు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేస్తున్న ఇది జరుగుతుంది ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో మనం వారికి మన తరఫున భారతదేశంలో అది ముఖ్యంగా బోర్డర్లో సరిహద్దులో ఉండి మన కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నటువంటి వారి యొక్క భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా స్వదేశీ వస్తు వాడకం విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ కొయ్యా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమర జవాన్ల చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కొయ్యా వెంకటలక్ష్మి మాట్లాడుతూ వీరజవాన్ల కుటుంబాలకి దేశ ప్రజానీకం అండగా ఉంటుందన్నారు కేంద్ర ప్రభుత్వం చైనాకి సరైన గుణపాఠం చెబుతుందన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బట్టు సునీల్ కుమార్ గుమ్మడి దేవి భవానీ దర్నాలకోట వెంకటేశ్వరరావు గొట్టిముక్కల అనంతరావు ఎస్వి రాఘవరెడ్డి నాయకులు చిప్పిడి స్టాలిన్ కొయ్యా నాగేశ్వరరావు పి చిన్న పి సత్య తదితరులు పాల్గొన్నారు చైనా ఇండియా సరిహద్దు భాగంలోని తూర్పు సిద్దిక్ ఏరియాలో చైనా వాళ్ళు మన ఇండియా సరిహద్దు భాగంలో 1000 మంది సైనికులు రాడ్లతోని మన భారతీయ సైనికుల్ని చాలా కిరాతకంగా పాశవికంగా చంపడం చాలా నీచమైన చర్యగా మేము భావిస్తున్నాం రాజమండ్రి దళిత మోర్చా వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో దళిత మోర్చా రాజమండ్రి భాగం ఉమ్మడి దేవుభవాని దన్నాలు వెంకటేశ్వరరావు గొట్టుమగల అనంతరావు స్టాలిన్ బాబు గారు రాఘవరెడ్డి గారు బొట్ట సునీల్ గారు న్యాయవాదులైన నేను చెప్పేది ఏమనగా ఈ రోజు నుంచి మన భారతీయులు ఎవరు చైనా వస్తువులు కొనకూడదని మీ పత్రిక చైనా దురాక్రమణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రాజమండ్రి ముస్లిం యూత్ ఆధ్వర్యంలో స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి వారికి నివాళులు అర్పించారు వీర జవాన్ల త్యాగాలను దేశ ప్రజానీకం గుర్తించుకుంటుందని వారి కుటుంబాలకు అండగా ఉంటుందని వారు అన్నారు చైనాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో హబీబుల్లా ఖాన్ అన్సర్ ఆరిఫ్ అలీ అజీష్ నూర్ ఆజాద్ రమీజ్ అక్రమ్ షరీఫ్ సలీం అమీర్
తదితరులు పాల్గొన్నారు. చైనా నిరంకుశత్వానికి అలాగే మన వీర జవాన్లు భారత వీర జవాన్లు అమరులయ్యారు. అలాగే మన ప్రధాని మోడీ గారు ఏమి ఎన్కడుగేస్తున్నారో చైనా గురించి ఏమి ఎన్కడుగేసే అవసరం లేదు. మేమన్నా యుద్ధానికి వెళ్తాం కానీ మా మోడీకి మాత్రం ఇంట్లో కూర్చోమనండి. మా జవాన్లకి ఎటువంటి ఇబ్బంది కలిగినా మన భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మేము ఎవ్వరూ ఊరుకోం. హిందూ ముస్లిం సిక్కు ఈసాయి అందరు కలిసి యుద్ధం చేస్తాం. భారతదేశాన్ని మన భారతదేశాన్ని మేము కాపాడుకుంటాం. అందరూ కలిసి ఈ సంఘీభ ప్రవర్తన ప్రదర్శన చేస్తున్నందుకు నా అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ గారికి రాజమండ్రి ముస్లిం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటే విషయం సందర్భంగా చెప్తున్నాం. ఏ దేశానికైనా ప్రత్యేకించి ఒక సైన్యం అనేది ఉంటుందేమో, ప్రత్యేకించి ఒక ఆర్మీ బడ్జెట్ అనేది ఉంటుందేమో, భారతదేశానికి సంబంధించినంత వరకు మాత్రం భారతదేశం వైపు ఏ దుష్టశక్తి కన్నెత్తి చూసినా 130 కోట్ల మంది భారతీయులు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సైనికుడిగా మారి గత 12 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయని, దాని కారణంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాజమహేంద్రవరం నగర సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా సిపిఐ కార్యకర్తలు వినూత్నంగా తాడుతో ఆటోలాగి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం పెరుగుతున్నాయని, దీనికి నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. రోజురోజుకు కరోనా కేసులు మాదిరిగా చమురు ధరలు బుసలు కొడుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో ప్రజలు 3 నెలలుగా పనులు లేక అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుణ్ణి మరింత మంటల్లోకి ఎగదోసేందుకు పూనుకుందని ఆయన విమర్శించారు. సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పెట్రోల్ ధరలు పెంచడం సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వేయడమేనని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెట్లా లేబర్ యూనియన్ అధ్యక్షులు సిపిఐ నగర సహాయ కార్యదర్శి వంగమూడి కొండలరావు, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎడ్ల అప్పారావు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు నల్లా భ్రమరాంబ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొమ్మసాని రవిచంద్ర, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎస్ నవరోజీ, సేపేని రమణమ్మ, ఎడ్ల లక్ష్మి, వి రాంబాబు, కె శ్రీనివాసరావు, రామారావు, రాయి నాగేశ్వరరావు, సింహాచలం, ఎస్ సూరిబాబు, జె రామారావు, కె రామకృష్ణ, వీరభద్రరావు, రైతు సంఘం నాయకులు జ్యోతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో గత 12 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసులు ఎలాగైతే పెరుగుతూనే ఉన్నాయో ఈ ధరలు కూడా అలాగే పెరుగుతూనే ఉన్నాయి. మరోపక్క ప్రపంచ జాతీయ అంతర్గతం చూసుకుంటే ఈరోజు అంతర్జాతీయ విపణిలో చాలా తక్కువగా ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మాత్రమే కారణం. ఎక్సైజ్ సుంకం అనేది తగ్గించకుండా ఈరోజు పారిశ్రామికవేత్తలు మాత్రం రాయితీలు కల్పిస్తూ వాళ్ళకి భరోసా ఉండే విధంగా ప్రభుత్వం తప్ప అసలే 3 నెలలుగా పనులు లేక ఉపాధి లేక ఎవరు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అంటే సామాన్యుల మీద మరి గుదిబండ వేయడం అనేది తెలుసుకోండి. ఈరోజు నిత్యవసర ధరలు కానీ కూరగాయల ధరలు కానీ ఆకాశాన్ని అడ్డుతుంటే ఈరోజు మరలా ఈ ధరలు పెరిగినాయంటే ఈరోజు లారీలు కానీ వాహనాలు కానీ అందరూ కూడా ఈరోజు సామాన్యులు వాడి పెట్రోల్ డీజిల్ పెంచడం అనేది చాలా అన్యాయం. దీనికి వ్యతిరేకంగా సిపిఐ జాతీయ కమిటీ వారికి ఈరోజు ఈ ఆందోళన చేస్తున్నాం. ఎప్పటికైనా ఈ ధరలను తగ్గించకపోతే మాత్రం మరో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన సైనికులకు స్థానిక 34వ డివిజన్
టింబర్ మార్ట్ వద్ద పలువురు కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. జై జవాన్, జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్లు అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. 7వ మండల బీజేపీ అధ్యక్షురాలు కర్రి వరలక్ష్మి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పరిమి రాధ, జోనల్ ప్రభారి క్షత్రియ, బాలసుబ్రహ్మణ్యం సింగ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లను ఎప్పటికీ మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, కె హారిక, హిరాచెన్ జైన్, కె తమ్మాజీ, ఎర్రా శ్యామ్, వార వీరాంజనేయులు, ఎం సుధాకర్, గోల్కొండ బాబి, దోనేపూడి రవి, నందివాడ సత్యనారాయణ, తంగుడు వెంకట్రావు, కారుమూరి సురేష్, కాకరాల పవన్, తంగెళ్ల శ్రీనివాస్, కర్రి వెంకట్, సతీష్, సుంకర బాలు, నితీష్, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ సమయం. అలాగే మరి ఈ దేశంలో మరి చనిపోయిన సైనికులకి మనం ఘనమైన నివాళి ఏదన్నా ఏదైనా ఉందంటే అది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మనం చైనా యొక్క వస్తువులే కనబడుతున్నాయి. దాన్ని అంటే ఈ రోజుకి ఈరోజు బహిష్కరించడం కష్టమైనా కానీ ఏదైతే నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం చేపట్టారో దానిలో భాగంగా మరి దాన్ని సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి స్వదేశీ వస్తువులనే వాడాలనే సంకల్పంతో ముందుకెళ్లాలని ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీని ప్రతి కార్యకర్త కూడా తమ ఇంట్లో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడిగా ఎంతో ఆనందించదగ్గ విషయం. మరి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఎస్ఏకే అర్షద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. చైనా సైనికుల దాడిలో భారతదేశ సైనికులు 20 మంది వీరమరణం పొందడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. అందువల్ల రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అట్టహాసంగా కాకుండా మృతి చెందిన సైనికులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షులు గోలి రవి, పిసిసి సంయుక్త కార్యదర్శులు అబ్దుల్లా షరీఫ్, కాటం రవి, ప్రధాన కార్యదర్శి పిసిపాటి రవీంద్ర, శ్రీనివాస్, మానవ హక్కుల సెల్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నలభాటి శ్యామ్, కొమండూరి కుమారి, పుల్లేటికుర్తి జగన్నాథం, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పట్టాభి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. వారందరికీ కూడా వాళ్ళ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా డాక్టర్స్ కానీ, స్కావెంజర్స్ అంటే మన పారిశుద్ధ్య కార్మికులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అమలాపురంలో ఈరోజు మేమందరం అక్కడ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దల ఆధ్వర్యంలో అమలాపురంలో ఈరోజు ఏరియా హాస్పిటల్లో అక్కడ సుమారు 200 కిట్స్ని మేము అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా మానసికంగా చిన్నపిల్లలు ఎవరైతే ఎదగిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రై రేషన్, బియ్యము, మంచి నూనె, వాళ్ళకి కావాల్సినటువంటి పప్పు దినుసులు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని, కోవిడ్ ఎవరైతే బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ కోసం వాళ్ళ తరఫున పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి, డాక్టర్స్కి, పోలీసు యంత్రాంగానికి, అదేవిధంగా అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్మృత్యర్థం రక్తదాన శిబిరాలు వీటిలన్నింటినీ ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా ఈ రాజమండ్రి పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంట్లో అనేకమైనటువంటి కార్యక్రమాలని మేము జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. తుమ్మా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నర్సిపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, బీజేపీ నాయకురాలు కొల్లివెలసి హారిక అన్నారు. స్థానిక రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద
తుంబా ఆధ్వర్యంలో పేదలకు ఆహారం అందించే కార్యక్రమంలో శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిరుపేదలకు అన్నదానం చేయడం ద్వారా సహాయం పొందిన వారికి సహాయం చేస్తున్న వారికి కూడా సంతృప్తి కలుగుతుందన్నారు. తుంబా ఆధ్వర్యంలో పేదలకు గర్భిణీలకు 100 మందికి ఆహారంగా భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హారిక చేతుల మీదుగా వీటిని అందజేశారు. మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రిపీట్ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తుంబా కార్యవర్గంను ఆమె ప్రశంసించారు. తుంబాతో కలిసి పనిచేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంబా ప్రతినిధులు ఖాదర్ ఖాన్, షేక్ సుభాన్, నజీరుద్దీన్, ఇబాదుల్లా, అమానుల్లా తదితరులు పాల్గొన్నారు. తెలియజేసేది ఏంటంటే ఎప్పుడు ఏ కార్యక్రమాలైనా లోటుపాట్లు జరిగినా ఇలాగ మాకు డబ్బులు సరిపోవట్లేదు, స్పాన్సరింగ్ సరిపోవట్లేదన్న చేయడానికి నేను అసోసియేట్ అవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా భగవంతుడు ఖచ్చితంగా మంచి పనికి మా ఆశీస్సులు ఉంటాయి దేవుడిని. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మంచి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులుంటే అల్లా ఆశీస్సులుండి కార్యక్రమం ఇంకా 100 నుంచి 1000 నుంచి లక్షల్లోకి వెళ్ళాలని చెప్పేసి మీ సేవా కార్యక్రమాలు తప్పకుండా తుంబా 100 మందికి సహాయ సహకారాలు అందించే కార్యక్రమంగా తయారవ్వాలని కోరుకుంటూ అలాగే ఈరోజు నా కూతురు తీసామని ప్రత్యేకించి రాత్రి సుభాన్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఎంఐ డాక్టర్ చదువుతుంది, పాప కూడా నేను ఎప్పుడో చెప్పాను. ఖచ్చితంగా నేను చదివించే ఇద్దరు పిల్లల్ని కూడా 9 ఏదైతే సర్వీస్ చేస్తానో ఆ సర్వీస్ మోటోలోనే పెంచుతున్నాను. ఖచ్చితంగా పాప కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తిరిగి వచ్చే సంవత్సరం నుంచి వారం వారం ఏదైతే కావాలో సర్వీసు అమ్మాయి సూచనలు సలహాలు పేషెంట్లకు ఇవ్వడానికి అమ్మాయి కూడా ఒక వారంలో ఒక రోజు కార్యక్రమం చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. అందులో భాగంగా ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే తుమ్మ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు అడిగితే సుభాన్ గారు మీ సర్వీస్కి అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయన సహాయ సహకారం తీసుకుంటే ఓన్లీ తిండి పెడితే కాదమ్మా మీ బాధ పంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనేది తుమ్మ వాళ్ళు ఉన్నారని తెలియజేస్తూ మీకు ఈ పుట్టి చెడు చిన్నదే కానీ ఖచ్చితంగా ఇది కరోనా ప్రారంభం నుండి ప్రతి శనివారం మధ్యాహ్నం 200 మందికి భోజనం ప్యాకెట్లు శ్రీ జగన్నాథ సేవా సమితి వ్యవస్థాపకులు దారా శ్రీనివాస్ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా దారా శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా ప్రారంభం నుండి పరిశుభ్రతను పాటిస్తూ స్వయంగా వండి ప్యాక్ చేసిన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. తమ కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ఏ ఇబ్బంది లేకుండా కొనసాగించగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దారా విజయ, అచ్యుత శ్రీనివాస్, దనాల శ్రీనివాస్, రిషి, ప్రకాష్, కవిత, వీరబాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మీ పేరు చెప్ప. నా పేరు దారా శ్రీనివాస్ అండి. నేను నా వైఫ్ దారానికి ఇద్దరం ఈ కార్యక్రమం ప్రతి వారం మా ఇంటి దగ్గరే వండి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాం. జగ్గంపేటలో క్యాండిల్ యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు అశ్రు నివాళులు అర్పించి కొవ్వొత్తులతో మానవహారం చేశారు. ఈ సందర్భంగా జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంత బాధలో మన దేశం ఉంటే చైనా మన దేశాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశ్యంతో సరిహద్దులో చొరబాట్లకు పాల్పడి 20 మంది మన దేశ సైనికుల్ని పొట్టన పెట్టుకోవడం దారుణమైన చర్య అని విమర్శించారు. మనకు జరిగిన నష్టానికి బదులుగా చైనాకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ కుమార్, మోజేష్,
కరుణరాజు, శ్రీను, బుజ్జి, బాబు తదితరులు పాల్గొన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమ మరవని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినని బిక్కవోలు మండల వైకాపా కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి కొనియాడారు. బిక్కవోలు మండలం మెల్లూరులో వైఎస్ఆర్ కాపునేస్తం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిల చిత్రపటాలకు లబ్ధిదారులు కృతజ్ఞతాపూర్వకంగా పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. నవరత్నాల్లో పథకమైన వైఎస్ఆర్ కాపునేస్తానికి మెల్లూరు గ్రామం నుంచి 78 మంది కాపు మహిళలు ఎంపికయ్యారని తెలిపారు. 45 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న ఈ మహిళలకు ఏడాదికి 15,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జూన్ 24వ తేదీన జరుపుతామని తెలిపారు. 5 ఏళ్లలో 75,000 రూపాయలు లబ్ధి వీరు పొందనున్నారని వివరించారు. దీనిని మహిళా మనులు సద్వినియోగం చేసుకోవాలని హితోపలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడానికి విశేష కృషి చేస్తున్న ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు, సొసైటీ చైర్పర్సన్ ఒసే సత్యబాబు, వీరబాబు, మాజీ ఎంపీటీసీ కొమ్మన ఆనంద్, గ్రామ పెద్ద పెద్దిరెడ్డి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభినవ పూలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పాలాభిషేకం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం. పెంచిన చమురు ధరలు తగ్గించాలి, నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మధు డిమాండ్. సంక్షోభంలోనూ సంక్షేమం మరువలేదు జగన్, వైఎస్ఆర్ కాపునేస్తం అవగాహన సదస్సులో పోతుల. వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.